మెగా పార్టీలతో ఆ కుటుంబానిది అవినాభావ సంబంధం. రాయలసీమ గడ్డపై అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో ఆ ఫ్యామిలీలు మెగా బ్రదర్స్ వెనకే నడిచాయి. నాడు ప్రజారాజ్యంలో, నేడు జనసేన పార్టీలో కూడా ఆ బ్రదర్స్ ముఖ్య భూమిక పోషించారు. నాడు అన్నయ్య వెంట అన్నయ్య అడుగులు వేస్తే, నేడు తమ్ముడితో కలిసి నడిచేందుకు ఆ తమ్ముడు సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆ అన్నదమ్ముల కథా కమామిషి ఏమిటో మీరే చూడండి. మెగా బ్రదర్స్ అనగానే అందరి మధ్యలోనూ టపీ మనీ డాన్సులు, డైలాగులు, పవర్ఫుల్ పాత్రలు, వాటితో పాటే పాలిటిక్స్ అన్ని గుర్తుకొస్తాయి. అన్ని విషయాల్లో కాకపోయినా ఏదో ఒక కోణంలో అందరూ అభిమానించే వ్యక్తులు మెగా బ్రదర్స్. కానీ ఈ అధికారి బ్రదర్స్ ఆ మెగా బ్రదర్స్ ని అభిమానించే తీరు వేరే లెవెల్ అంటుంటారంత. మెగా బ్రదర్స్ అంటే మెగా మమకారం, అమితమైన ఇష్టం మాత్రమే కాదు, అంతకు మించి అనే చెప్పాలి. ఎందుకంటే నాడు ప్రజారాజ్యం కానీ, నేడు జనసేనకు కానీ అంతగా బలం లేని సీమ ప్రాంతంలో, అది కూడా వైఎస్ ఫ్యామిలీ తన అడ్డాగా మార్చుకున్న కడప జిల్లా గడ్డపై మెగా బ్రదర్స్ కోసం వారు నిలబడ్డ తీరు అమోఘం. నాడు నేడు రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ వెంటే నిలిచారు, నడిచారు, నేటికి కొనసాగుతున్నారు. అధికారి వెంకటయ్య, అధికారి కృష్ణ సొంత అన్నదమ్ములు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కోసం అన్నయ్య అధికారి వెంకటయ్య నాయకత్వంలో సోదరులిద్దరూ పనిచేస్తే, నేడు చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన పార్టీలో అధికార కృష్ణ కీలక నాయకుడిగా పనిచేస్తున్నారు. అయితే రాజంపేట పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా వెంకటయ్య కుమారుడు దినేష్ ఉన్నారు. కడప జిల్లాలో కౌలు రైతు భరోసా సభను ఏర్పాటు చేయడానికి జనసేన ఆలోచన చేసింది. ఆ సభా నిర్వహణకు జిల్లాల్లో ఎవరు సాహసం చేయకపోతే అధికారి కృష్ణ ముందుకొచ్చి తన సొంత మండలం సిద్ధవటంలో సభా ఏర్పాటు చేసి జనసేన సత్తా ఏంటో చాటి చెప్పేలా చేశారు. ఆ సభను గ్రాండ్ సక్సెస్ చేసి పార్టీ అగ్రనేతల ఆశీస్సులు అందుకున్నారు అధికారి కృష్ణ. ప్రముఖ వ్యాపారవేత్తగా గ్రానైట్ ఎక్స్పోర్ట్స్తో పాటుగా వివిధ వ్యాపార రంగాల్లో భాగస్వామిగా ఉన్న అధికార కృష్ణ జనసేన పార్టీలోనూ కీలకంగా ఉన్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ శ్రేణులతో కలిసి మెలిసి నడుస్తున్నారు. సిద్ధవటం, నందలూరు, రాజంపేట, సుండుపల్లి, ఒంటిమిట్ట, వీరబల్లి మండలాల్లో అధికారి కుటుంబానికి గట్టి పట్టుంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హవా నడుస్తున్న రోజుల్లో కూడా కడప జిల్లాలో ఎంపీపీని గెలిపించడంతో అధికారి కుటుంబం రాజకీయ చతురత అందరినీ ఆకర్షించింది. నాడు ప్రజారాజ్యంలో పోటీ చేస్తున్న అనుభవంతో మరోసారి అధికారి కుటుంబం నుంచి వెంకటయ్య కుమారుడు దినేష్ సీటు ఆశిస్తున్నారు. ఇతనితో పాటుగా బాబాయ్ అధికారి కృష్ణ కూడా పార్టీ అధిష్టానం దృష్టిలో ఉన్నారు. నియోజకవర్గంలో పరిస్థితులు రాజకీయంగా ఎత్తునువేయడంతో సిద్ధహస్తుడు కావడం, క్షేత్రస్థాయిలో ఉన్న అనేక అంశాలు కృష్ణకు సానుకూలంగా కనిపిస్తున్నాయి. జనసేన తీర్థం తీసుకున్న నాటి నుండి అధికారి కృష్ణ పార్టీ బలోపేతం కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులలో భాగంగా రాజంపేట నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో అధికారి వారు మరొకసారి బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గత రెండు పర్యాయాలు సార్వత్రిక ఎన్నికలను ప్రయోగాలకే పరిమితం చేశారు. కానీ ఈసారి ఆయన ఆలోచన పూర్తి భిన్నంగా కనబడుతుంది. 2019 ఎన్నికల్లో ఓటమి నేర్పిన పాఠాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన జనసేన అధినేత నాటి నుండి ఫక్తు ప్రాక్టికల్ పాలిటిక్స్ చేస్తూ వస్తున్నారు. ఏపీలో అందరికంటే ముందుగా ఎన్డీఏ కూటమిలో చేరడం, ఎన్నికల సమయానికి టీడీపీతో వ్యూహాత్మకంగా జట్టుపట్టడం పవన్ వ్యూహంలో భాగమనే భావిస్తున్నారు పొలిటికల్ పండితులు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనేది ముఖ్యం కాదు, ఎంతమందిని జనసేన తరపున అసెంబ్లీలోకి పంపుతున్నామనేదే తన లెక్క అంటూ బహిరంగంగానే తేల్చి చెప్తున్నారు పవన్ కళ్యాణ్.
ఇక జనసేనకు రాయలసీమలో బలం లేదన్న వాదన ఈ దెబ్బతో తుడిచిపెట్టుకుని పోయేలా జనసేనాని కొన్ని క్రియాశీలక అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లా నుండి జనసేనకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేలా పక్కాగా పావులు కదుపుతున్నారని జనసేనలో అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ క్రమంలోనే రాజంపేటలో జనసేన పాగా వేయబోతుందని గత కొద్ది రోజులుగా సీఎం రాజకీయాల్లో బలంగా వినపడుతోంది. ప్రాజెక్ట్ ఎఫెక్ట్తో నందలూరు రాజంపేట మండలాల్లో వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. జిల్లా కేంద్రం రాయచోటికి తరలి వెళ్లడం, మెడికల్ కాలేజీ మదనపల్లికి తరలిపోవడం వంటి కీలకమైన అంశాలతో పాటుగా అభివృద్ధి పూర్తిగా దెబ్బతినడం వైసీపీకి బాగా మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. ఇక టీడీపీలో కూడా రాజంపేట సీటు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం జనసేనకు అనూహ్యంగా కలిసొస్తుంది. టీడీపీలో ఎవరికి సీటు ఇచ్చినా మిగతా వర్గాలు సహకరించని పరిస్థితి. ఈ వర్గపోరుకు చెక్ పెట్టాలంటే జనసేనకి టికెట్ ఇవ్వడం బెస్ట్ ఆప్షన్ అన్న వాదన టీడీపీ అధిష్టాన వర్గాల్లో వినపడుతుంది. మరోవైపు టీడీపీ నుంచి సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడితో జనసేన నుంచి సీటు ఆశిస్తున్న అధికారి కృష్ణకు బంధత్వం ఉంది. ఇది కూడా కృష్ణకు ప్లస్ పాయింట్గా మారుతుంది. వీటన్నింటికీ తోడుగా రాజంపేటలో బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం అధికారికి అదృష్టంగానే చెప్పుకోవచ్చు. దీంతో అన్ని అనుకూలతల మధ్య రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికారి కుటుంబం సర్వసన్నద్ధమవుతోందన్న చర్చ రాజంపేట రాజకీయ వర్గాల్లో బలంగా జరుగుతోంది. కృష్ణకు పోటీ చేసే అవకాశం అధిష్టానం కల్పిస్తే అంతా ఒక్కటిగా పనిచేసి గెలిపించుకుంటామంటూ అధికారి కుటుంబాల నుండి జనసేన హైకమాండ్కు విజ్ఞాపనలు వెళుతున్నాయట. ఇక రాజంపేటలో పోటీ చేయాలంటే మిత్రపక్షం మద్దతుతో పాటుగా స్వపక్ష అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తప్పనిసరి. ఆ రెండింటినీ అందుకునే దిశగా అధికార కృష్ణ ప్రయత్నాలు వేగవంతం చేసినట్లు సమాచారం అందుతోంది. చూడాలి మరి ఫైనల్గా రాజంపేటలో కూటమి పార్టీల అడుగులు ఎలా పడుతున్నాయో.